రోడ్లు లేవనేది ఒక ఆరోపణ. సరే దానికి నేనే సమాధానం చెప్పాను. ఇంకా ఎక్కడైనా సరే మేము చేయగలిగినటువంటి మా సమయంలో ఒక రికార్డు స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున చేస్తామంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం ఒకటి ఆయన మీద కేసు నమోదు అవ్వడం, ఆ కేసు సిఐడి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. దొంగల దొరికి ప్రభుత్వ నిధులు తెలుగుదేశం పార్టీ అకౌంట్లోకి వరదలా వచ్చినా, నిధులు వారి అకౌంట్లోకి జమ అయినా, అవినీతి సొమ్ము వారి దగ్గరికి వచ్చినా, ఏదో గర్వంగా బెయిల్ పొందామని లేకపోతే తప్పుడు కేసు నమోదు చేశారని జగన్ గారు చంద్రబాబుకి ఏదో క్షమాపణ చెప్పాలని పిచ్చి పిచ్చి మాటలన్నీ కూడా తెలుగుదేశం మాట్లాడతాం. క్షమాపణ చెప్పాల్సింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ప్రభుత్వ సంక్షేమం కోసం, ప్రజల బాగోగుల కోసం, విద్య వైద్యం వ్యవసాయం ఇతర రంగాలలో ముందడుగు పడటం కోసం పారదర్శకంగా నిధుల్ని వారి అకౌంట్లో జమ చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే, ప్రభుత్వ సొమ్ము సెల్ కంపెనీల ద్వారా అవినీతికరమైనటువంటి కార్యక్రమాలు చేసి లంచాల కింద చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అకౌంట్లోకి వస్తే ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి చేస్తున్నారు? ఎవరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వారు బాగు కోరుకుంటున్నారు? ప్రజల బాగు కోరుకునేటటువంటి ఎవరు? ప్రజలు ఈ రెండు విషయాలని తెలుసుకోవాలి. మేమేమో పేదరికం పోగొట్టడం కోసం, అలాగే ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం నగదుని బదిలీ చేస్తే ప్రజా అవసరాల కోసం తెలుగుదేశం ప్రభుత్వ డబ్బుని వారి అకౌంట్లోకి తీసుకుంది, వారి అకౌంట్లోకి మళ్లించుకుంది, అది కేసు నమోదైంది, సిఐడి కేసు నమోదు చేసింది. సిఐడి వైఫల్యం చెందిందని, సిఐడి సమాధానం చెప్పలేకపోయిందని ప్రజలకు అర్థమైపోయింది. ఈ ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడు చేసినటువంటి కేసులు కానీ, చేసినటువంటి అవినీతి కానీ, ఎవరు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నగదుని ప్రజల అకౌంట్లోకి మారుస్తున్నారు, నగదుని వ్యక్తిగత ఖాతాల్లోకి తెలుగుదేశం పార్టీ ఖాతాల్లోకి ఎవరు మారుస్తున్నారని స్పష్టంగా అర్థమైపోయింది. ఇది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితి, ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలుగుదేశం 100 అబద్ధాలు ఆడి, చంద్రబాబు నాయుడు ఆరోగ్యం పట్ల 100 అబద్ధాలు ఆడి, ఏదో తాత్కాలిక ఇది సాధించామని చెప్పనే కాదు, ఇది విరమిస్తా ఉన్నారు. మీరు రాష్ట్ర ప్రభుత్వ నిధులు తెలుగుదేశం అకౌంట్లోకి ఎందుకు మళ్లించారో, ఎందుకు వెళ్ళాయో ఎంపీగా ఉన్నటువంటి కనకమాడల రవీంద్ర చెప్పాలి. మీకు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో నిధులు మీ పార్టీ అకౌంట్లోకి రావడానికి గల కారణాలు ఏంటో ప్రజలకు చెప్పండి. కాబట్టి ఏదో మసిపుసి మారేడుగా చేసి అక్కడ ఏమీ లేదని, కేసు లేదని ఏదో ఒక రకమైనటువంటి మభ్య పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. నువ్వు ప్రజా కోర్టులు ప్రజల మనసులో నువ్వు దోషివి, ముద్దాయివి, ఆ విషయం తెలుగుదేశం గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు చేసినటువంటి కేసులు ఒకటి రెండు కాదు, 5 సంవత్సరాలు చేసినటువంటి కుంభకోణాలన్నీ ప్రజల శ్రేయస్సును మర్చిపోయి, ప్రజల బాగోగులు మర్చిపోయి, నువ్వు నీ వంది మాదులు చేసినటువంటి అక్రమాలు అమరావతిలో చేసిన, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చేసిన, ఇన్సైడర్ ట్రేడింగ్లో చేసిన వీరంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండటం చాలా దురదృష్టకరం. కాబట్టి ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.